ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు, ఎలా ఉన్నారు అక్కడ, పరిచర్య ఎలా ఉంది? పరిచర్య అంతా స్టాప్ అయిపోయిందండి. ఓకే. ఇక్కడ కరోనా 2 మంత్స్ నుంచి కరోనా చాలా భీకరంగా ఉంది కర్ణాటక దావణగిరిలో. ఓకే. సో అలాగే ప్రార్థన చేస్తున్నామండి, అలాగే పరిచర్య చేస్తున్నాం. సో గ్రామాల్లో పరిచర్య జరిగించాలంటే చాలా భయం, వాళ్ళకు మంచి ఫోన్స్ ఉండవు, వాళ్ళతో వీడియో కనెక్షన్లో మాట్లాడడానికి వీలు కాదు. మరి అలాంటప్పుడు ఎలా మీరు పరిచర్య కొనసాగిస్తూ ఉన్నారు? మేము ఫోన్ చేసేయండి, కాల్ చేసి సో వాక్యము రికార్డింగ్ చేసి పంపిస్తున్నామండి. ఓకే. వాట్సాప్లో ప్రతి ఆదివారము, తర్వాత ఫ్రైడే, ఇవన్నీ కూడాను రికార్డింగ్ ద్వారాగా వాళ్ళకు ముడుతున్నాయండి. దాన్ని బట్టి ఇలా కొనసాగుతుందండి పరిచర్య. ఓకే. మరి ఈ పరిస్థితి ఇట్లా వచ్చింది కాబట్టి ఒక గ్రామ అంటే ఒక విలేజ్ లేకపోతే ఒక మండల స్థాయి పాస్టర్గా మీరున్నారు, అక్కడ పరిస్థితులన్నిటినీ కొంచెం వివరించండి. ఇలా ఉంటే పరిచర్య కొనసాగుతుందా, స్మూత్గా రన్ అవుతుందా, రన్ అవ్వదా? ఇలాగుంటే చాలా కష్టం కదండి, చాలా కష్టము. ఎందుకంటే మేము ఒక ఇప్పుడు 2 మంత్స్ నుంచి అసలు బయటికి వెళ్ళదండి. ఓకే. మా స్ట్రీట్ కూడాను ఊరు నుంచి బయటికి వెళ్ళడానికి కూడా ఒక అవకాశం లేదు. ఓకే. సంఘంలో ఉన్న సభ్యులను కూడా కలవడానికి, ఎవరిని కలవడానికి వీలు లేదండి? సంఘంలో ఉన్న సభ్యులను సో కలవడానికి వీల్లేదని చెప్పారండి ప్రభుత్వం వారు. సో మా ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళు నెంబర్స్ లీడర్స్ ఉంటారు కదా, వాళ్ళు కలవడానికి వీల్లేదని అన్నారు. కాకపోతే ఫోన్ ద్వారా కాంటాక్ట్ అవుతుంటామండి. ఓకే. రెగ్యులర్గా వాళ్ళను ఫోన్లో కాంటాక్ట్ అయ్యి వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు? అవునండి. సో పట్టణానికి గ్రామానికి పెద్ద తేడా ఏమి లేదు. యూట్యూబ్ ద్వారా కాంటాక్ట్ అవుతున్నామండి. యూట్యూబ్ ద్వారా వాక్యం పంపిస్తూ ఉన్నారు? అవునండి. రైట్. అయితే ఈరోజు పట్టణాల్లో ఉన్న వాళ్ళు అదే పని చేస్తున్నారు, గ్రామాల్లో ఉన్న వాళ్ళు కూడా అదే పని చేస్తున్నారు. ఎస్ ఎస్. రైట్. చాలా సంతోషం. మీరేమైనా వీక్షిస్తున్న వీక్షకులకు మీరేమైనా సందేశం లాంటి చెప్తారా? చెప్తామండి. చెప్పండి. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. మరి రక్షణ టీవీ యాజమాన్యానికి, సమస్తానికి వందనాలు చెల్లిస్తున్నానండి. దేవుని కృపను బట్టి ఈ రోజు వరకు ఇలా ఉండగలిగామంటే అది దేవుని కృప. తర్వాత రక్షణ టీవీని గురించి మాకు కూడా ఈ అవకాశం ఇచ్చినందుకై రక్షణ టీవీ యాజమాన్యానికి మరొక పర్యాయము ధన్యవాదాలు చెల్లిస్తున్నామండి. ఈ లోకంలో రకరకాల వ్యాధులు ఉన్నాయి, రకరకాల బాధలు ఉన్నాయి, రకరకాల సమస్యలు ఉన్నాయి. అయినప్పటికీ ఈ కరోనా అనగలిగే వ్యాధి చాలా భీకరమైంది, చాలా భయంకరమైంది. కాబట్టి ఈ కరోనా అనగలిగే వ్యాధి మానవుడికి భయంకరమేమో కానీ నా ప్రభువైన యేసుక్రీస్తు వారికి భయంకరమైంది కాదు. దాన్ని బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఆయన సమస్తానికి కారణభూతుడు, ఆయన సమస్తము చేయగలడు, సమస్తము చేయగలడు. కాకపోతే ఈ ప్రపంచానికి నేను ఇవ్వాల్సినటువంటి సలహా ఏంటంటే, క్రైస్తవుడు అనిపించుకున్నటువంటి వాడు క్రీస్తును కలిగినటువంటి వాడే క్రైస్తవుడు. క్రీస్తును కలిగినటువంటి ప్రతి క్రైస్తవుడు కూడాను దేశం కొరకు పాటుపడవలసినటువంటి వాడై ఉన్నాడు. ఎందుకంటే ఈనాడు నేను వెలిగించబడానంటే ఇతరుల మేలు కొరకే వెలిగించబడ్డాను అన్నది నా ప్రభు వారి యొక్క మాటల వలన నాకు అర్థమైంది. కాబట్టి దైవజనులంగా ప్రభువు నమ్ముకున్నాము, మనము నేను ఏమైనా పర్వాలేదు, కానీ రక్షణ లేకుండా చనిపోతున్నటువంటి వారి కొరకు దాహం కలిగినటువంటి వారముగా ఉండవలసిందిగా క్రైస్తవ లోకానికి నేను విజ్ఞప్తి చేస్తున్నానండి. అంత మాత్రమే కాదు, మరి దైవ గ్రంథంలో చూస్తే 2 సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 25వ వాక్యంలో ఒక మాట సెలవిస్తున్నారండి. అక్కడ దావీదు యెహోవా నామున ఒక బలిపీఠమును కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించను,
యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపన వలన ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలును విడిచిపోయెను అని ఉంది. దయచేసి దీనికి దీన్ని బయటికి తీసుకురావాలి అంటే క్రైస్తవులముగా మన బాధ్యత ఏంటో మనము నిర్వర్తించవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. ఏంటి మన బాధ్యత? నా బాధ్యత ఏంటి ప్రత్యేకంగా? నా బాధ్యత ప్రజల కొరకు, రక్షణ పొందినటువంటి వారి కొరకు, మరి రక్షణ లేనటువంటి వారి కొరకు, యేసు ప్రభుల వారు ఎవరో తెలియకుండా ఉన్నటువంటి వారి కొరకు నన్ను నేను సమర్పించుకున్నటువంటి వాడనై, దేశము కొరకు ఆ దాహము, ఆ ఆకలి, ఆ దప్పిక నాకు ఉన్నట్లయితే నేను చేస్తాను మొట్టమొదటిగా దావీదు గారు చేసినటువంటి పనులు చేస్తానండి. మొట్టమొదటిగా దావీదు గారు దహన బలిపీఠాలు కట్టించారు. బలిపీఠాలు దేనికి సాదృశ్యం అయ్యంటే ప్రార్థన జీవితానికి సాదృశ్యం, ప్రార్థన జీవితానికి సాదృశ్యం. కాబట్టి ప్రార్థన అనగలిగేది, ప్రార్థనకు చేత కానిది, ఆటంకమైంది అంటూ ఏది ఉండదు. ప్రార్థన సమస్తమును జయిస్తుంది. ప్రార్థన సమస్తమును జయించగలిగే శక్తి ఒక ప్రార్థనకు మాత్రమే ఉంది. ఆ ప్రార్థన దావీదు గారు చేసినట్టుగా మనం చూస్తున్నాం. రెండవది, వారు ఆ యొక్క బలిపీఠములు కట్టిన తర్వాత దానిపైన దహన బలులను, సమాధాన బలులను అర్పించారు. అనగా ఇవి దేనికి సాదృశ్యం అయ్యంటే మొట్టమొదటిగా ప్రార్థన జీవితంతో ఉన్నటువంటి మనము, ప్రార్థన చేసే మనము, నేను ఎలా, నా పొరపాట్లు క్షమించబడ్డాయా, నా తప్పులు క్షమించబడ్డాయా, నా బలహీనతను నేను క్షమించుకున్నానా, సరి చేసుకున్నానా అన్నది నాకు ఉండాలండి. ఒక క్రైస్తవుడిగా, ఒక రోదన చేయగలిగే క్రైస్తవుడిగా, ఒక వేదన పడగలిగే క్రైస్తవుడిగా, ఇంతమంది లక్షల మీదుగా దేశంలో కరోనా వైరస్తో వెళ్ళిపోతూ ఉంటే రక్షణ లేకుండా వెళ్ళిపోతున్నటువంటి బాధ, ఆ వేదన దైవజనుడిగా నాకుంది. అందును బట్టి మనవి చేస్తున్నాను. క్రైస్తవలో కను కూడా నేను ఇది ఆజ్ఞాపించట్లేదు, కానీ ఒక మనవి చేసుకుంటున్నాను. ప్రతి ఒక్క క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము కూడాను దావీదు గారు చేసినటువంటి పనులుగిన మనము చేశామంటే, మొట్టమొదటిగా బలిపీఠాలు కట్టించారు, రెండవది దానిపై దహన బలులు, సమాధాన బలులు అర్పించారు, మూడవదిగా దాని విషయంలో విజ్ఞాపనలు చేశారు. విజ్ఞాపన అనగా నా కొరకు నేను చేసుకునేది కాదు, విజ్ఞాపన ఇతరుల కొరకు చేయగలిగేది విజ్ఞాపన. కాబట్టి ఈ మూడు పనులు చేసినటువంటి దావీదు గారి విషయంలో మనం చూస్తే, అక్కడ యెహోవా వారి పైకి రానయినటువంటి తెగులు యెహోవా ఆలకించి ఆగిపోయిను అని చెప్పేసి ఉంది. కనుక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, జ్ఞాపకం చేసుకోవాలి, ఈరోజు ఇంతమంది యేసు ప్రభుల వారి యొక్క ఆశను మనము కూడా దాన్ని అర్థం చేసుకోవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. యేసు ప్రభుల వారి యొక్క ఆశ, ఏ ఒక్క పాపి నశించిపోవడం ఇష్టం లేదు. ప్రతి ఒక్కరూ మారు మనసు పొంది రక్షణ పొందుటయే ఆయన యొక్క ఆశ. ఆ ఆశను మనము కూడా ఆయన శిష్యులముగా, ఆయన బిడ్డలముగా కలిగి ఉండాలని ప్రేమతో నేను సభనీయముగా మనవి చేస్తున్నాను. అంత మాత్రమే కాదు, మరొక మాట చూస్తే రెండవ దిన వృత్తాంతముల గ్రంథంలో 7వ అధ్యాయం 14వ వాక్యంలో ఒక మాట ఉంది. రెండవ దిన వృత్తాంతముల గ్రంథంలో 7వ అధ్యాయం 14వ వాక్యంలో ఒక మాట ఉంది. ఏంటంటే ఆ మాట చూడండి, గమనించండి. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరుచుదును అనింది. కాబట్టి ఇవన్నీ జరగాలంటే కేవలము అది నాతో ప్రారంభము కావాలి అన్నదే నా ఆశ. అది నేను చేయవలసిన నా పని అని నేను నమ్ముతున్నాను. నేను చేయవలసిన నా పని అది.
ఎవరో చేయాలి, వారు చేయాలి, వీరు చేయాలి అన్నది కాకుండా నాతోనే ప్రారంభము కావాలి ఆ తపన. కాబట్టి ఒక్క పాపి కూడా నశించిపోవడం ఇష్టం లేదన్న యేసు ప్రభుల వారికి ఇంతమంది చనిపోతుంటే ఆయన ప్రాణం ఎంత తలడిల్లిపోతుందో. నా ప్రభువు యొక్క ప్రాణం, నా ప్రభువు వారి యొక్క ఆ మనసు ఎంత అల్లాడిపోతుందో, ఎంత అల్లాడిపోతుందో. దయచేసి నా ప్రియమైనటువంటి లోకమా, క్రైస్తవ సమాజమా, క్రైస్తవ జనాంగమా, సేవకులారా, భక్తులారా, మనమందరము కూడా కలిసి ఏకగ్రీవంగా సార్వత్రిక సంఘముగా కలిసి దేవుని చిత్తమైతే ఈ కరోనా త్వరగా విడుదల అయితే ప్రతి ఒక్కరము కూడాను ఈ ప్రార్థనలు మనము చేయవలసిందిగా ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ పాస్టర్ గారు. మరి అలాంటి ప్రార్థన మీరు చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ప్రార్థన కరోనా వెళ్ళిపోయేటట్టుగా మనమందరం కూడా తిరిగి పరిచర్యలో ముందుకు వెళ్ళేటట్లుగా ప్రార్థన చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. పరిశుద్ధుడైన మా తండ్రి, సర్వాధికారివైన దేవ, ప్రేమమయుడ, మీకు అనంత స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో నాయన, ప్రపంచాన్ని అలుముకున్నటువంటి నా ప్రభ, ఈ భయంకరమైనటువంటి నా ప్రభ తెగుడు, ఈ కరోనా ద్వారాగా నా ప్రభ ఎంతమంది నా ప్రభ రోజుకు కొన్ని వేల మంది నా ప్రభ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. అయ్యా, లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే వారిలో నా ప్రభ నాయన కొంతమంది మాత్రమే నా ప్రభ రక్షణ పొంది, నా ప్రభ పాపములు క్షమించబడి, నా ప్రభ మీ దృష్టిలో ఉండగలిగారు తండ్రి. అనేక మంది, ఎక్కువ మంది నా ప్రభ రక్షణ పొందలేక, నా ప్రభ వారి జీవితాన్ని పాప క్షమాపణ పొందించుకోలేక, నా ప్రభ ఎంతగానో వేదన పడి, నా ప్రభ నరకములో ఉండిపోతారయ్యా తండ్రి. ఆ యొక్క కరోనా వైరస్ నుంచి నా ప్రభ త్వరగా మా దేశాల నుంచి, నా ప్రభ మా ప్రాంతాల నుంచి, నా ప్రభ లేక ఇడీ ప్రపంచంలో నుంచి నా ప్రభ దాన్ని మీరు బయటికి పారదోలమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎందుకంటే అది కేవలం నా ప్రభ మీ ఒక్క మాట సరిపిస్తే చాలు ప్రభ, అది పారిపోద్దయ్యా, అది పారిపోద్ది. ఒక్క మాటతో నా ప్రభ అది కుప్ప కూలిపోద్ది. మీ మాట నా ప్రభ సృష్టిని సృష్టించిన మాట నా ప్రభ. కొండలు కలగలుగా కంటే నా ప్రభ కలిగాయి, సముద్రాలు కలుగునుగా కంటే కలిగాయి నాయనా. సృష్టి యావత్తు నా ప్రభ నీ మాట మేరకు నా ప్రభ మీరు చేసినప్పుడు తండ్రి ఇది పెద్ద నా ప్రభ విలువైంది మీ దృష్టిలో కానే కదయ్యా. దాని విషయంలో నా ప్రభ మీరు ఒక్కసారి కార్యం చేస్తారని మేము నమ్ముతూ విశ్వసిస్తూ నా ప్రభ నాయనా మమ్మల్ని మేము నా ప్రభ సమర్పించుకుని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దైవమా మీరు దీవించండి ఈ యొక్క రక్షణ టీవీ నా ప్రభ నైనా యాజమాన్యాన్ని నా ప్రభ మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇదిగో విన్నది కాదని మా ప్రభ డైరెక్ట్ అయ్యి కానీ మా ప్రభ వారిని మీరు దీవించండి, వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఇంత గొప్ప పరిచర్య చేస్తుండగా నా ప్రభ టీవీ ద్వారాగా నా ప్రభ నైనా టెలివిజన్ ద్వారాగా నా ప్రభ ఇంకా అనేకములు మా ప్రభ పరిశుద్ధాత్మ శక్తి నా ప్రభ నైనా తెరవబడుటకు నా ప్రభ అనేక హృదయాలు తెరవబడుటకు నా ప్రభ అనేక ఛానళ్ళు తెరవబడుటకు నా ప్రభ సహాయము చేయండి. అనేక దేశాలు మా ప్రభ రక్షణ పొందుటకు నేను కృప చూపించడం కూడా ప్రార్థన చేస్తూ రక్షణ పొందిన మాకు నా ప్రభ ప్రాణం పోయినా భయం లేదు, కానీ మా ప్రభ రక్షణ పొందినటువంటి వారి ప్రాణం పోతే నా ప్రభ అక్కడ నరకములో యాతన పడాలి ప్రభ. నా దేశం కొరకు నేను ఏం చేశాను అన్న లెక్కరే ఉంది నా ప్రభ, దాని నిమిత్తమే నా ప్రభ భయపడుతూ ఉన్నానయ్యా, భయపడుతూ ఉన్నాను. అది చేయటకు కృప చూపించడం కూడా ప్రార్థన చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన రక్షణ టీవీ యాజమాన్యానికి నా ప్రభ ప్రత్యేకంగా మరొక పరి వందనాలు చెప్పుకుంటూ యేసు క్రీస్తుల వారి అతి శ్రేష్టమైన నామన వేడుకొని ప్రార్థిస్తూ ప్రార్థపడుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ అండి పాస్టర్ గారు, ప్రసాద్ గారు, ప్రసాదరావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.